ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అది. నాలుగేళ్ల పాటు జనం రాకపోకలతో కళకళలాడిపోయింది. కానీ ఎమ్మెల్యే మారేకాటి వైపు వెళ్లేవాళ్లు లేరు. ఆ బిల్డింగ్ ముఖం చూసే అధికారి గాని రాజకీయ నాయకుడు గాని లేరు. ఇంకా చెప్పాలంటే కొత్త ఎమ్మెల్యే అందులో అడుగు పెట్టడానికి జంకుతున్నారట. కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టినా ఆ బిల్డింగ్ ఎందుకు నిరుపయోగంగా పడుంది? దాని వెనుకున్న కథ ఏంటి? నారాయణపేట అంబేద్కర్ చౌరాస్తాలో సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మించింది గత ప్రభుత్వం. 2020 జులై నుంచి తాను ఓడిపోయేదాకా ఈ ఆఫీసులోనే కార్యకలాపాలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోయాక క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేశారాయన. ఇక అప్పట్నుంచి దీన్ని ఎవరూ వినియోగించడం లేదు. కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తగా పర్నికారెడ్డి ఎన్నికైనా ఇటువైపు కన్నెత్తైనా కూడా చూడలేదామే. మిగతా సెగ్మెంట్స్లో తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయాలను ఉపయోగించుకుంటుండగా నారాయణపేట ఎమ్మెల్యే మాత్రం ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఉన్న తన నివాసం నుంచి అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో గడిచిన 7 నెలలుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును పట్టించుకున్న వాళ్లేరు. ప్రజల సౌకర్యం కోసం ప్రజాధనాన్ని వెచ్చించి కట్టిన అధికారిక భవనమైనా ఎమ్మెల్యే ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. ఇందులో ఎమ్మెల్యే నివాసంతో పాటు అధికారిక కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన వసతులున్నాయి. అయినా సరే పర్నికారెడ్డి ఎందుకు పట్టించుకోవటం లేదని ఆరా తీసిన వారికి సమాధానం నేరుగా రాకున్నా కారణం వాస్తై ఉండొచ్చని చెప్తున్నారట కొందరు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వాస్తు దోషం ఉండడం వల్లే గత ఎన్నికల్లో రాజేందర్రెడ్డి ఓడిపోయారనే చర్చ జరుగుతోందట ఎమ్మెల్యే సన్నిహిత వర్గాల్లో. అందుకే గెలిచి 7 నెలలవుతున్నా క్యాంప్ ఆఫీసులు అడుగు పెట్టడానికి పర్నికారెడ్డి వెనకాడుతున్నారన్నది లోకల్ టాక్. కానీ ఎమ్మెల్యే శిబిరం నుంచి అధికారిక వెర్షన్ మాత్రం మరోలా ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పట్టణ నడిబొడ్డున ప్రధాన రోడ్డు పక్కనే ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతాయని అందుకే తాను వెళ్లటం లేదంటున్నారట శాసనసభ్యురాలు. ఒక మంచి ముహూర్తం చూసుకుని క్యాంపు కార్యాలయంలోకి అడుగు పెడతానని చెప్తున్నారట ఆమె. ఈ వాదనలు వివరణలు ఎలా ఉన్నా దాదాపు 1 కోటి రూపాయల ఖర్చుతో ప్రైమ్ లొకేషన్లో ప్రజలకు అందుబాటులో ఉన్న ఆఫీసును ఉపయోగించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తు మీద అంత నమ్మకం ఉంటే ఆ చేసుకోవాల్సిన పరిహారాలేవో చేసేసుకుని భవనాన్ని వాడుకలోకి తీసుకురావాలి, కానీ ఇలా నిరుపయోగంగా వదిలేయడం మంచిది కాదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. మరి ఎమ్మెల్యే మనసులో ఏముందో ఆమె ఏం చేస్తారో చూడాలంటున్నారు పరిశీలకులు.